సార్ ఈ ప్రస్థానం ఎలా జరిగింది? ఉద్యోగాలు చేస్తూ చాలా మంది నాకు తెలిసినంత వరకు, ప్రధానంగా యుఎస్ వెళ్ళిన మన వాళ్ళు కూడా, తెలుగు వాళ్ళు కూడా మంచి ఉద్యోగంలో ఉన్నప్పుడు దాన్ని సేఫ్ జోన్గా పరిగణిస్తూ ఉంటారు. ఆ సేఫ్ జోన్ వదిలి బయటికి రావాలంటే చాలా సంకోచం ఉంటుంది, భయం ఉంటుంది. వ్యాపారం అంటే అది మనది కాని దేశంలో సేఫ్ జోన్లో ఉండే ఉద్యోగాన్ని వదిలి వ్యాపారంలోకి వెళ్ళడం అంటే ఒక చిన్న సాహసం కింద చెప్పాలి. అది ఆ ధైర్యం మీకు ఎలా వచ్చింది, లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా వ్యాపార రంగంలోకి మళ్ళడానికి? నాకు స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా కొంత ప్రయోగాత్మకంగా ఉండాలి, కొత్తదనంగా ఉండాలి, ఇప్పుడు ఒకటే పద్ధతిలో వెళ్ళకూడదు. ఓ పద్ధతిలో వెళ్తున్నా ఇంకా కొత్త దారులు అన్వేషించాలి, కొత్తదనం కోసం ప్రయత్నించాలి అనేది నాకు ఎప్పుడుగా ఉండేది. నిందాక చెప్పినట్లు మీకు పక్క సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతానే నేను ఒక పక్క సాఫ్ట్వేర్ రంగంలో కూడా యాక్టివ్గానే ఉండేవాడిని. అవును, అలానే అమెరికా వచ్చిన తర్వాత కూడా నేను ఒక పక్కలో నా ఉద్యోగం చేసుకుంటాం అట్లనే కాకుండా నేను ఇక్కడ సేవా కార్యక్రమాల్లో చాలా చురుగ్గా ఉండేవాడిని. అలానే తర్వాత క్రమంలో రాజకీయాల్లో కూడా చాలా చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చాను. ఈవెన్ ఇక్కడ అమెరికాలో కూడా తెలుగుదేశం ఎన్ఆర్ఐ టీడీపీలో కూడా నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. ఒకేసారి మల్టిపుల్ ఫీల్డ్స్లో ఉండటం, విభిన్న ఒకే సమయంలో విభిన్న దారుల్లో విభిన్న ప్రయాణాలు విజయవంతంగా చేయటం నాకు ఇష్టం. దానికోసం నేను ఇంకా ఎక్కువ శ్రమ తీసుకోవటం, ఇంకా మరింత కృషి, మరింత క్రమశిక్షణతో, మరింత ప్రణాళికాబద్ధంగా చేస్తే మల్టిపుల్ రంగాల్లో ఒకే సమయంలో మనం విజయవంతం కావచ్చు అనేది నేను బలంగా నమ్ముతాను. అలానే నేను పక్క జాబ్ చేస్తూ కూడా నేను స్టిల్ వ్యాపార రంగంలో నేను ప్రవేశించడం, రెండు కూడా సైమల్టేనియస్గానే నేను ప్లాన్ చేసుకుని చేయగలిగాను. కానీ కొంతకాలం తర్వాత ఇంకా చాలు వ్యాపారాన్ని విస్తరించాలి, నా పూర్తి సమయం వ్యాపారానికే వినియోగించాలి అని అనిపించిన తర్వాత ఇక అప్పుడు ఉద్యోగానికి ఇక పర్మనెంట్గా స్వస్తి చెప్పాను. ఏ వ్యాపారాలు ఉన్నాయండి మోహన్ కృష్ణ గారు, ఎలా విస్తరించారు? నాకు అమెరికాలో నాకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయండి, అలానే నాకు ఇక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి, అలానే నేను కొన్ని మిగతా బిజినెస్ల్లో కూడా నేను పెట్టుబడిదారుగా ఉన్నాను. అలానే ఇండియాలో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం, అలానే కాంట్రాక్ట్స్ కూడా చేస్తూ ఉంటాం. విదేశాల్లో, అమెరికాలో, ఇండియాలో కూడా వ్యాపార సామ్రాజ్యాన్ని బాగా విస్తరించారు. అలాంటిది మీకు రాజకీయ ఆసక్తి ఎలా కలిగింది, తెలుగుదేశంతో అనుబంధం ఎలా ఏర్పడింది, ఈ రాజకీయ ప్రస్థానం గురించి? నేను చిన్నప్పటి నుంచి కూడా అన్న నందమూరి తారక రామారావు గారి వీరాభిమాన్ని. ఆయన స్థాపించిన పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా అభిమానం ఉండేది. నేను కాలేజీలోకి వచ్చిన తర్వాత తెలుగు విద్యార్థి, తెలుగు యువత అంటే టీడీపీ స్టూడెంట్ అండ్ యూత్ వింగ్లో యాక్టివ్గా చురుకైన కార్యకర్తగా ఉండేవాడిని. ఇప్పుడు తెలుగు విద్యార్థిని ఇప్పుడు టీఎన్ఎస్ఎఫ్ అంటున్నారు, అప్పుడు తెలుగు విద్యార్థి అని చెప్పాను ఆవిడలు. తెలుగు విద్యార్థిలో ఆ తర్వాత తెలుగు యువతలో 1990 నుంచి 1999 అమెరికా వచ్చే వరకు కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడిని. మరి ముఖ్యంగా 89 to 94 తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంది, అప్పుడు చాలా ధర్నాల్లో, చాలా రాస్తాల్లో, చాలా ఆందోళన కార్యక్రమాల్లో, చాలా అప్పుడు యువ కార్యకర్తగా అప్పుడు నేను కాలేజీలో చదువుకునేటప్పుడు చాలా యాక్టివ్గా పాల్గొనేవాడిని. అలానే అప్పుడు 91లో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, 94లో మళ్ళా ఎన్టీఆర్ అఖండ మెజార్టీ తోటి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఎన్నికలన్నింటిలో కూడా నేను చాలా చురుగ్గా పనిచేశాను కార్యకర్తగా. అలానే 98 పార్లమెంట్ ఎలక్షన్లు అప్పుడు, 99 అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నాను. 99 అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను అమెరికా వచ్చాను, నా బాధ్యత నెరవేర్చి నా పార్టీ కోసం నేను కృషి చేసి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా గెలిచిన మళ్ళా ముఖ్యమంత్రి తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. నేను చదువుకునేటప్పుడు తెలుగుదేశం లో చురుగ్గా చురుకైన కార్యకర్తగా ఉన్నప్పుడు 1993లో
రైతు సదస్సు అని గుంటూరులో పెద్ద ఎత్తున 3 రోజుల ఉత్సవం జరిగింది. దానికి అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చారు. నభూతో నభవిష్యతి అన్న రీతిలో పెద్ద ఎత్తున ఒక భారీ ర్యాలీ, భారీ ప్రమాణమైన సభ కూడా జరిగింది. లక్షలాది మంది పాల్గొన్నారు. ఆ టైంకి మన రాష్ట్రంలో జరిగిన అతి పెద్ద సభ అదే. అందులో నేను కూడా ఒక యువ కార్యకర్తగా చురుకైన పాత్ర పోషించిన వాలంటీర్గా పిలుస్తూ నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అదే అభిమానాన్ని నేను అమెరికా వెళ్ళినా కూడా కొనసాగించాను. అమెరికాలో 2004 నుంచి ఇక్కడ ఎన్ఆర్ఐ టీడీపీలో చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాను. ఎన్ఆర్ఐ టీడీపీలో ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా ఎన్నో కార్యక్రమాలని నా భుజాన వేసుకుని నేను ముందుండి నడిపించాను. ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలకి సంఘీభావంగా అమెరికాలో కూడా పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు చేశాం. ఇక్కడ ఎన్టీఆర్ జయంతి అని, అలానే మహానాడు అని, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాలని, లేదా అమరావతి ఆందోళన అని, అలానే నేను చేసిన కార్యక్రమాలకి తెలుగుదేశం అగ్రనాయకత్వం నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి, నారా లోకేష్ గారి నుంచి, నందమూరి బాలకృష్ణ గారి నుంచి కూడా ఎన్నో ప్రశంసలు లభించాయి. ఈవెన్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను ఇక్కడ ముందుండి కార్యక్రమాలు నిర్వహించడం, లోకేష్ గారు, అలానే చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నా సొంత నిధులతోటి నేను ఇక్కడ పెద్ద ఎత్తున వేలాది మందితోటి కార్యక్రమం చేయటం, ఇంత అమెరికాలో కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేయటం చూసి వాళ్ళు కూడా నన్ను అభినందించడం, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహాన్ని కూడా నేను మర్చిపోలేను. అలానే అక్కడ నుంచి వచ్చే మన తెలుగుదేశం నాయకులు ఎవరు వచ్చినా కానీ ఇక్కడ తెలుగుదేశం వారితోటి తెలుగుదేశం సమావేశాలు, సభలు కూడా నిర్వహించడం జరిగింది. నాతో పాటు అనేక మంది ఇక్కడ నేనుండే న్యూజెర్సీలోనే కాకుండా అమెరికా వ్యాప్తంగా కూడా ఎన్ఆర్ఐ టీడీపీలో అనేక మంది నిరూరామంగా పార్టీ కోసం శ్రమిస్తూ ఉన్నారు. వాళ్ళందరితో పాటు వాళ్ళ ఒకరినై నేను కూడా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.